హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వైఎస్ఆర్ చేయుతో పథకానికి అలాగే మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా సో మహిళలు ఎవరైతే ఉన్నారో సో నాలుగేళ్లల్లో వీళ్ళు ఎంతవరకు లబ్ధి పొందనున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కింద అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఆగస్ట్ నెలలో చేయూత పథకం ద్వారా అలాగే సెప్టెంబర్లో వచ్చేసి ఆసరా పథకం ద్వారా సో ఈ రెండు పథకాల ద్వారా మహిళలు ఎంత వరకు లబ్ధి పొందుతున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే చూద్దామండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆగస్టులో చేయూత సెప్టెంబర్లో ఆసరా ఈ రెండు పథకాలతో కోటి మందికి పైగా మహిళలకు లబ్ధి సో ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ గార్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఏడాదికి పదకొండు వేల కోట్లకు పైగా అయితే సాయం చేస్తున్నారండి సో వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించి సో ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నాలుగేళ్లలో నలభై నాలుగు వేల కోట్లు అయితే ఖర్చు చేస్తున్నాము సో వారి జీవితాలను మార్చేందుకు ఈ సహాయం అయితే ఉపయోగపడాలని అని చెప్పడం అయితే జరిగింది సో ఇందుకు బ్యాంకర్లు కూడా తోర్పాడు అందించాలి సో అమూల్ తరహాలోనే భారీ కంపెనీలతో అవగాహన ఒప్పందాలండి ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో వైఎస్సార్ చేయుత పథకము అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకాలను ప్రారంభించున్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లోని నలభై ఐదు నుండి అరవై ఏళ్ళ మధ్య ఉన్న అర్హత కలిగిన మహిళలకు వైఎస్సార్ చేయుత ద్వారా ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు అందిస్తామని చెప్పి తెలిపారు సో వైఎస్ఆర్ ఆసరాతో తొంభై లక్షలకు పైగా ఉన్న డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తామని చెప్పారు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన రెండు వందల పదకొండవ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాము సో రైతుల యొక్క ఖాతాల వివరాలను పంపాలని కోరుతున్నాను సో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాము ఈ ఏడాదికి సంబంధించిన కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి రైతులకు అయితే చెల్లిస్తాము సో ప్రభుత్వం ఒక పథకం అయితే ప్రారంభించింది అంటే దాని మీద విశ్వాసం నమ్మకం కలగాలి సో దీన్ని అమలు చేయ చేయకుంటే ప్రజలు చాలా ఇబ్బంది అయితే పడతారు సో మేము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాము చెప్పిన ప్రకారమే అన్ని నెరవేరుస్తున్నాము ఆగస్టు సెప్టెంబర్ నెలలో మహిళలకు సాధికారక దిశగా అయితే రెండు పథకాలను అయితే ప్రారంభిస్తున్నాము సో వైఎస్ఆర్ చేయత పథకం ద్వారా ఏంటంటే ఇరవై ఐదు లక్షల మహిళలకు అయితే అందిస్తున్నాము సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై ఏళ్ల వయసు మధ్య ఉండే మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలైతే అయితే అందిస్తున్నాము సో ఈ సహాయం ద్వారా వారి యొక్క జీవితాల్లో మార్పులనే తీసుకుని వచ్చే దిశలకు అయితే చర్యలైతే చేపడుతున్నాము సో సెప్టెంబర్ లో స్వయం సహాయక సంఘాలకు ఆరు వేల ఏడు వందల కోట్లకు పైగా ఇవ్వబోతున్నాము మొత్తం మీద ఏటా పదకొండు వేల కోట్ల చొప్పున నాలుగు ఏళ్ల పాటు ఈ రెండు పథకాలకు నలభై నాలుగు వేల కోట్లు అయితే ఖర్చు చేస్తున్నాము సో తొంభై లక్షల మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు వైఎస్ఆర్ చేతి కింద మొత్తంగా కోటి మందికి పైగా సహాయం అయితే లభి లభిస్తుందండి సో ఫ్రెండ్స్ ఏదైతే ఆగస్టు నెలలో అలాగే సెప్టెంబర్ నెలలో ప్రారంభమయ్యే పథకాలు వైఎస్ఆర్ చేయుత పథకము అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక డ్వాక్రా మైల్కి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి సో ఏంటంటే మనకు ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి మొదటి విడత రుణమాఫీకి సంబంధించి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నారండి సో అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నారండి సో వైఎస్ఆర్ చేయుత పథకానికి అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకానికి ఏంటంటే సో నాలుగేళ్లకు సంబంధించి రెండు పథకాలకు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ అయితే కేటాయిస్తుందండి సో ఏంటంటే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల మంది అయితే అప్లై అయితే చేసుకున్నారండి సో వీరికి ఏంటంటే ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయనున్నారు అమౌంట్ సో అలాగే నాలుగు సంవత్సరాలు కలిపి ఒక్కొక్క మహిళ కింద డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి అయితే చేకూరుతుంది సో ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి మొదటి విడతగా ఏందంటే ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు అయితే కేటాయించనుంది అలాగే మనకు డోక్రామీల రుణమాఫీకి సంబంధించి మొదటి విడతకు ప్రభుత్వం వచ్చేసి ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలైతే అయితే అండి సో ఫ్రెండ్స్ మనకు ఈ రెండు పథకాలకు సంబంధించి ఈ విధంగా అయితే మహిళలు అయితే లబ్ధి అయితే పొందుతున్నారు సో ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి మొత్తంగా మనకు తొంభై లక్షల మందికి పైగా అయితే అప్లై అయితే చేసుకున్నారండి సో దాంట్లో ఏంటంటే ఈ డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏంటంటే ఇరవై ఐదు లక్షల మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు సో మొత్తంగా మనకు కోటి మందికి పైగా అయితే ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అయితే సహాయం అయితే లభిస్తుందండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు రెండు పథకాలకు సంబంధించి మహిళలు అయితే ఈ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్